ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణ కాష్టంగా మారింది. ఎస్టీ గుర్తింపు కోసం మొదలైన రెండు జాతుల మధ్య పోరాటం అంతర్గత యుద్ధంగా మారింది. ఇప్పటి వరకు 54 మంది ప్రాణాలు కోల్పోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. అల్లరి మూకలు ఓ రాష్ట్ర మంత్రిపై దాడి చేశాయి, మరో ఐఆర్ఎస్ అధికారిని హత్య చేశాయి. కోట్లాది రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించింది. ఉన్నట్టుండి మణిపూర్ మండిపోవడానికి కారణమేంటి? అల్లర్ల వెనుక ఉన్నదెవరు? రావణ కాష్టంగా మారిన మణిపూర్, రెండు ప్రధాన తెగల మధ్య యుద్ధం. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలిచ్చిన ప్రభుత్వం మణిపూర్ మండిపోతోంది, అంతర్గత పోరాటంతో రగిలిపోతోంది. ఎస్టీ హోదా కోసం రెండు ప్రధాన తెగల కొట్లాటతో జనజీవనం అతలాకుతలమైంది. విలువైన ఆస్తులు, వస్తువులు, వాహనాలు బూడిదయ్యాయి. వందలాది మంది ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి విధ్వంసానికి తెగబడడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడుపుతున్నారు. అల్లరి మూకలను అదుపు చేయడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది, కనిపిస్తే కాల్చివేతకు ఆదేశించింది. సుమారు 10,000 మంది సైన్యం మణిపూర్లో పరిస్థితి సద్దుమణిగేలా పహారా కాస్తున్నారు. 3 రోజుల అనంతరం శనివారం నిత్యావసరాల కోసం తాత్కాలికంగా దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చారు. సాయుధ పోలీసుల గస్తీ మధ్య దుకాణాలు తెరుచుకోవడంతో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదు. కాని అల్లరి మూకల రూపంలో ఉగ్రవాదులు మాత్రం రెచ్చిపోతున్నారు. కొండ ప్రాంతాల్లో దాక్కుని కాల్పులకు తెగబడుతున్నారు. సైన్యం, ప్రత్యేక పోలీసు దళాలు ఉగ్రవాదులపై వీరోచితంగా పోరాడుతున్నారు. మణిపూర్లో హింసాత్మక సంఘటనలకు రెండు ప్రధాన తెగల మధ్య ఎప్పట్నుంచో ఉన్న వివాదమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ రాష్ట్రంలో గిరిజనులు, గిరిజనేతరులకు మధ్య దశాబ్దాలుగా విభేదాలు ఉన్నాయి. ఒకప్పుడు గిరిజనులుగా ఉండి తరువాత కాలంలో గిరిజనేతరులుగా రిజర్వేషన్లు కోల్పోయిన మైతీ తెగకు, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న నాగా, కుకీ గిరిజన తెగలకు మధ్య వివాదం ఉంది. రాష్ట్ర జనాభాలో మైతీలు 53% కాగా గిరిజనులు 40%. అయితే తమకు ఎస్టీ రిజర్వేషన్ల కోసం మైతీలు చాలాకాలంగా పోరాడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా హైకోర్టుకు వెళ్లి తమకు అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకున్నారు. మైతీల అభ్యర్థనను పరిశీలించి 4 వారాల్లోగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇది గిరిజన తెగలకు ఆగ్రహాన్ని తెప్పించింది. గత బుధవారం గిరిజన విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. అప్పటినుంచి రాష్ట్రం తగలబడిపోతోంది. పరిస్థితి అదుపు తప్పడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పోలీసు బలగాలు సైన్యాన్ని రంగంలోకి దింపి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాయి. అయినా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గిరిజనుల రూపంలో కొండ ప్రాంతాల్లో దాక్కున్న నాగా ఉగ్రవాదులు సైన్యం, పోలీసులపై కాల్పులు జరుపుతున్నారు. మరోవైపు మైతీలపై దాడులు చేస్తున్నారు. మైతీలు కూడా గిరిజనులపై ప్రతిదాడులకు దిగడంతో మణిపూర్ అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా రాజధాని ఇంఫాల్ చుట్టుపక్కల జిల్లాల్లో విధ్వంసం ఎక్కువగా జరుగుతోంది. ఇంఫాల్ పరిసరాల్లో మైతీవర్గం ఎక్కువగా నివసిస్తున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మైతీలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు మైతీలపై మణిపూర్ కొండ ప్రాంతాల్లో నిషేధం అమల్లో ఉంది. షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులు ఎలాంటి ఆవాసాలు ఏర్పాటు చేసుకోరాదని ప్రభుత్వం నియంత్రించింది. దీంతో ఉపాధి, చదువు వంటి కనీస అవసరాలకు మైతీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో విదేశీ అక్రమ వలసదారులతో స్థానికంగా విసిగిపోతున్నారు. ఎడాపెడా సమస్యలు ఎదురవడం, గిరిజన హోదా సంపాదిస్తే సమస్య పరిష్కారమవుతుందని భావించడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. హైకోర్టు ద్వారా తమ పని చేసుకోవాలని భావించారు. అయితే గిరిజన సంఘాల ప్రతిఘటనతో పరిస్థితులు హింసకు దారితీశాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం మంటల్లో మండిపోతోంది. ఇప్పటి వరకు 10ల సంఖ్యలో జనం మరణించారు. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఉండటంతో ఆర్మీ, పోలీసులు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం రాత్రి చురచంద్పూర్ జిల్లాలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 5 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. చురచంద్పూర్, మోరే, కక్చింగ్, కాంగ్పోక్పి జిల్లాలను సైన్యం నియంత్రణలోకి తీసుకుంది. 13,000 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గిరిజనులు వర్సెస్ గిరిజనేతరులు అన్నట్లుగా మారింది మణిపూర్లో పరిస్థితి. గిరిజనుల్లో ప్రధానంగా కుకీ వర్గం, గిరిజన హోదా డిమాండ్ చేస్తున్న మైతీల నడుమ అనవసర అపోహలు చోటు చేసుకున్నాయంటోంది ప్రభుత్వం. అల్లర్లకు మీరు కారణమంటే మీరే కారణమంటూ ఇరు వర్గాల వారు ఆరోపణలు చేసుకుంటున్నారు. దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. నిరసనకారుల దాడిలో మణిపూర్ మంత్రి, బీజేపీ నాయకుడు ఉగ్జాగింగ్ వాల్డే కూడా గాయపడ్డారు. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య సంఘర్షణ చల్లబడేలా
ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భద్రత విషయంలో రాజీ పడొద్దని అమిత్ షా ఆదేశించారు. పరిస్థితులు చక్కబడే వరకు మణిపూర్కు వెళ్లే అన్ని రైళ్లను రద్దు చేసింది రైల్వేశాఖ. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ స్వయంగా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రి ఉంజాగిన్ వాల్టేపై దాడి జరగడంతో హైఅలర్ట్ ప్రకటించారు. కుకీ తెగకు చెందిన వాల్టేపై ఏ వర్గం దాడి చేసిందో స్పష్టం కాలేదు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్తో సమావేశమై వెళుతున్న వాల్టే ఆయన డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు నిరసనకారులు. మంత్రిపై దాడిని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు ప్రజలంతా సహకరించాలని సీఎం కోరారు. అమాయకుల హత్య, ఆస్తుల విధ్వంసంపై విచారం వ్యక్తం చేశారు. కేవలం అపార్థం వల్లే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని చెబుతున్నారు సీఎం. హింసాకాండపై మిజోరాం ముఖ్యమంత్రి జోరాం థాంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరోవైపు శాంతి నెలకొనే వరకు రాష్ట్రంలో ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఇంటర్నెట్ సిగ్నల్స్ ప్రసారం చేయొద్దని అన్ని టెలిఫోన్ నెట్వర్క్లకు ఆదేశించింది. అనవసరమైన ప్రచారాలు జరగకుండా నిషేధాజ్ఞలు అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. బయట వ్యక్తులను ఎవరినీ రానియకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మణిపూర్లో పరిస్థితులు సద్దుమణిగినట్టే కనిపిస్తున్నాయి. కాని ఉద్రిక్తతలు కొనసాగుతుండడం వల్ల కర్ఫ్యూను కొనసాగిస్తోంది ప్రభుత్వం. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ఆర్మీ నియంత్రణ ఉండాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కొండ ప్రాంతాల్లో తిష్టవేసి కవ్విస్తున్న ఉగ్రవాదుల ఏరివేతపై ప్రధానంగా దృష్టిపెట్టింది. గిరిజనుల ముసుగులో ఉగ్రవాదులు అల్లర్లను రెచ్చగొడుతున్నట్లు భావిస్తోంది కేంద్రం. మరోవైపు ఇరువర్గాలతో చర్చలు జరిపి శాంతి నెలకొనేలా చర్యలు తీసుకుంటోంది.